భద్రాచలం దగ్గర గోదావరి వరద మరోసారి పెరిగింది. రాత్రి 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 51 అడుగులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భద్రాచలం దగ్గర 12 లక్షల క్యూసెక్ల ప్రవాహం వెళ్తోంది. వారం రోజుల్లో 3 సార్లు 2 ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. సో 47 అడుగులు దాటిందంటే, అక్కడ 48 అడుగులు కనుక దాటితే అది 2వ హెచ్చరికగా భద్రాచలం సంబంధించి గోదావరి దగ్గర నమోదవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల్లోనే ఇది 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అనేది. ఇక మంగళవారం నుండి నేటి వరకు దోబుచ్చులాడుతోంది గోదావరి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే 30 పైన విజయవాడ టు జగ్దల్పూర్ రోడ్డులో రాయనపేట దగ్గర నేషనల్ హైవే 163 పై భద్రాచలం భూపాలపట్నం రోడ్డుపై కన్నాయిగూడెం దగ్గర వరద ప్రవాహం ఎక్కడెక్కడ రాకపోక నిలిచే. ప్రధానంగా ఈ 3 రహదారులపైన, ఒకటి పెద్ద ఎత్తున విజయవాడ టు జగ్దల్పూర్ విషయం పైన, తర్వాత భద్రాచలం హైవే పైన మరో చోట 3 రహదారులపైన ఒక పెద్ద ఎత్తున ఇక్కడ వరద ప్రవాహం నీటి నిలిచిన పరిస్థితి. రాకపోకలు కూడా చాలా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సో ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే 30 పై విజయవాడ జగ్దల్పూర్ రోడ్డులో రాయనపేట దగ్గర నేషనల్ హైవే 163 పై భద్రాచలం భూపాలపట్నం రోడ్డు పైన భారీ ఎత్తున వరద ప్రవాహం నిలిచి ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో రోజుకి గోదావరి అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం మనం. సో ప్రస్తుతం 51 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మనోజ్, గోదావరి ప్రవాహం తీర ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తగ్గుతూ పెరుగుతూ గోదావరి ప్రవాహం ఉండటంతో అటు అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా పూర్తిగా దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. గడిచినటువంటి వారం రోజుల్లో దాదాపు 3 సార్లకు పైగా 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం 51 అడుగుల వద్ద గోదావరి గేజ్ రీడింగ్ అయితే నమోదైంది. దాదాపు 12 లక్షల పైసలకు వరద ప్రవాహం పోలవరం వైపైతే పరుగులు పెడుతుంది. ఏదేమైనప్పటికీ NH-163, NH-30 విజయవాడ జగదల్పు కావచ్చు, భద్రాచలం భూపాలపట్నం జాతీయ రహదారులపై కన్నాయిగూడెం వద్ద రాయనపేట వద్ద వరద నీరు వచ్చడంతో పూర్తిగా రాకపోకలు తెలిపిపోయాయి. 53 అడుగులకు చేరితే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలు తప్పించిపోతాయి. జలజీవనం కూడా కొంత అస్తవ్యస్తం అయ్యే సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఫోర్స్ లో ఉంది కాబట్టి, 3వ ప్రమాద హెచ్చరికకు మరో 2 అడుగుల చేరువలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉంటుంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ సమీక్ష సమావేశంలో వేస్తూ ఏ గ్రామాలు ముక్కు గ్రామాలు ఉంటాయి మళ్ళీ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. వారం రోజులకు పైగా 40 అడుగుల మేరనే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా అది కేవలం కొన్ని అడుగుల మేర తగ్గుతూ మళ్ళీ రైజ్ అవుతూ భద్రాచలం వద్ద గోదావరి హెచ్చు ఎగువ నుంచి ప్రవాహం ఇంకా నమోదవుతోందా? ఎస్, నిన్న మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ లోని క్యాచ్మెంట్ ఏరియాలో, తాలిపేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షపాతం నమోదవడంతో బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫారెస్ట్ కార్డర్లు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదడంతో మొన్నటి వరకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. కానీ ప్రస్తుతం తాలిపేరు క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇన్ఫ్లో తగ్గింది. కేవలం 11,000 క్యూసెక్ల నీరు మాత్రమే తాలిపేరు నుంచి అటు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహంలో అయితే చేరుతుంది. కానీ పేరూరు పైన ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ గోదావరికి ఎగువ బేసిన్ లో కురుస్తున్నటువంటి వర్షపాతంతో పాటు పైనుంచి వస్తున్నటువంటి నీటి కారణంగా ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అదేవిధంగా నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. మరో 2 అడుగులు చేరితే ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 53 అడుగులకు చేరితే మాత్రం చాలా గ్రామాలు మూడవ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరిక వస్తే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ప్రతి ఏటా కూడా గోదావరి వరదల సీజన్ కి 2 నెలల ముందే సమీక్ష సమావేశాలు అనిపిస్తారు. పునరావాస కల్పనపై కావచ్చు చాలా సీరియస్ ఫోకస్ ఉంటుంది. ఇటీవల విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గోదావరి వరదలపై ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సో పునరావాస కల్పన కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడ గోదావరి కాకపోతే గోదావరి హెచ్చుతగ్గుల వల్లనే అధికార యంత్రాంగం మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కానీ చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే దాదాపు 200 ఎకరాల్లో పంట నష్టం ఆల్రెడీ బాటింది. గతంలోనే 51.10 అడుగులు మేర గరిష్టంగా భద్రాచలం మీద గోదావరి నీటి మట్టం ఈ ఏడాది నమోదైంది. అప్పటికే చాలా మొత్తంలో పంటలకు నష్టపోయాయి. భద్రాచలం